మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి వైద్యేశ్వరయ్య గారు ఉన్నారు, వారితో ముఖాముఖి. సార్ నమస్తే. నమస్తే. మా సిటీ న్యూస్ తెలుగు ద్వారా మీరు వచ్చినందుకు. నమస్తే. ఈరోజు ఇప్పుడు రేపు 2024 ఎన్నికల్లో దాదాపుగా పార్లమెంట్ అభ్యర్థులు కానీ అసెంబ్లీ అభ్యర్థులు కానీ ప్రకటించే దిశలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటి, ఎత్తుగడేంటి? తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పుడు ప్రస్తుతానికి మొన్నటిదాకా గల్లా జయదేవ్ గారు చేశారు. 10 సంవత్సరాల పాటు చాలా బాగా చేశారు. పార్లమెంట్లో కూడా బాగా యుద్ధం చేసి చాలా అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన ఫండ్ గిండింత బాగా ఇచ్చారు. ఆయన కొన్ని సమస్యల వల్ల ఆయన పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. మొన్న కూడా శ్రీ కన్వెన్షన్లో కూడా అందరికీ విందు ఇచ్చారు, అందరూ ఇచ్చే విడుకలు చెప్పారు ఆయనకి. ఇప్పుడు ప్రస్తుతం అనుకుంటుంది పెంబసాని చంద్రశేఖర్ గారని తెర మీదకి వచ్చింది, ఆయన పేరు తెర మీదకి వచ్చింది. ఇంకా పేరు ప్రకటించలేదు. ఎన్ఆర్ఐ పార్టీ బాగా మంచి పేరు ఉన్న ఆయన అర్థం. అన్ని చాలా సేవా కార్యక్రమాల్లో ఎన్ఆర్ఐ దగ్గర అక్కడ బాగా కార్యక్రమాలు చేశాడు ఆయన. ఆయన్ని అనుకుంటున్నారు, త్వరలో పేరు ప్రకటిస్తారు. ప్రకటించగానే ఇంకా ముందు ఎట్ట వెళ్ళాలి ఏందనేది కార్యక్రమాలు చేసుకుంటే వెళ్తాం. దాదాపుగా అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ ఖరారైనట్లని భావిస్తున్నారు. అన్ని కూడా బాగా ఇదైపోయింది. దాదాపుగా నియోజకవర్గంలో కూడా ఆయన ఇప్పటికే హోర్డింగ్స్ కానీ అన్ని కూడా ఆయనే అభ్యర్థి అని చెప్పేసి ప్రచారం బాగా జరుగుతుంది. మామూలుగా హైకమాండ్ ప్రకటించడమే తరువాయి. అసెంబ్లీ అభ్యర్థి ఎవరన్నా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థులు ఎవరన్నా అనుకుంటున్నారు? పశ్చిమ నియోజకవర్గం గురించి అయితే ఇప్పటికి ఇప్పుడు 4-5 పేర్లు వచ్చినాయి, కానీ అవి పరిశీలనలో ఉన్నారు. అది హైకమాండ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు ఎవరు ప్రకటిస్తే వాళ్ళకి మనం చేయడానికి ముందుండాము. తూర్పు వచ్చేలాగే అక్కడ కూడా మైనార్టీ అనుకుంటున్నాము నజీర్ గారని. హైకమాండ్ ఇష్టం కదా, మనం ఎవరికి ఇచ్చినా మనం చేసే బాధ్యత మన భుజాల మీద ఉంది కాబట్టి ఎవరికి ఇచ్చినా చేయాల్సిందే మనం. ఓకే సార్, రేపు 2024 ఎన్నికల్లో మరి వైసీపీ పార్టీ ఈ 4.5 సంవత్సరాల పైగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము. పెట్టిన తర్వాత రేపు రాబోయే ఎన్నికల్లో మాదే విజయం, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సంక్షేమాలని ప్రజలు ఆస్వాదిస్తారు అని అనుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి తెలుగుదేశం గెలుపు మీద? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఏం చేయలేదు. అసలు వాళ్ళు చేసామని చెప్పేసి ప్రకటించుకుంటున్నారు, డబ్బా కొట్టుకుంటున్నారు, తప్పితే వాళ్ళు చేసింది ఏమి లేదు. అసలు మరి మన టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అన్ని మేనిఫెస్టో మన విడుదల చేశారు కదా, ఇప్పుడు అదే కార్యక్రమం బాగా జరుగుతుంది. 3 సిలిండర్లు అని ఫ్రీ, 5 అభివృద్ధి కార్యక్రమాలు బాగా అది బాగా వెళ్తుంది, జనాల్లోకి వెళ్ళింది, బాగా వెళ్ళింది. అది 3 సిలిండర్లు అని లేడీస్కి ఫ్రీ బస్సు అది చేశారు కదా అవి అని. ఇంకా మేనిఫెస్టోలో విడుదల చేస్తాయి చాలా ఉన్నాయి, అవి కూడా వస్తాయి. అవి కూడా దాదాపు మేము అనుకోవటం టీడీపీకి దాదాపు ఒక 145 సీట్ల వరకు ఈ ఉమ్మడి ఇప్పుడున్న వ్యతిరేకతను బట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశం కంపల్సరిగా గెలుపుతోనే వెళ్ళిపోతాము. రాజధాని మన అమరావతి అనే జయంతో ముందుకెళ్ళిపోయి ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ కానీ ఏది కానీ చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు మన గుంటూరు కానీ కృష్ణా జిల్లా కానీ రాజధాని పరిధిలో ఉన్నాయి బాగా. ఈ రాజధాని ఎఫెక్ట్ 2 జిల్లాల మీద ఎంతవరకు ఉంటుందండి? ఎఫెక్ట్ అనేది బాగా ఇదిగా ఉంటుంది. ఎఫెక్ట్ అసలు సమస్య లేదు. కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లా కానీ మంచి, ఇప్పుడున్న సర్వే ప్రకారం చూసుకుంటే ఇక్కడ 17లో దాదాపు 16 దాకా టీడీపీకి వస్తాయి. వన్ సైడ్ అయిపోయింది. కృష్ణా జిల్లా కూడా అంతే, ఏదో 1-2 తప్పితే 1 సైడ్ అయిపోయింది. ఆడ కూడా రాజధాని అనేది ఆ జిల్లాకు కానీ ఈ జిల్లా కానీ ఉమ్మడి రాజధానిగా రెండు జిల్లాలని కలిపే రాజధాని అమరావతి గట్టి ఇది ఉంటుంది. రేపు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి 3 ఉమ్మడి పార్టీలుగా కలిసి పోటీలోకి బరిలోకి వస్తానని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయండి. దీనివల్ల తెలుగుదేశానికి మంచి జరిగింది అంటారా? అది చంద్రబాబు నాయుడు గారు అది
జరుగుతున్నాయి కాబట్టి అన్ని ఆయన హైకమాండ్ అంత పరిస్థితుల్లో ఉంది కాబట్టి బాబు గారి ఆలోచనలు ఎట్టున్నాయి ఏంటి అనేది మనకు ఇంకా తెలియదు. దాని గురించి మన ఇంకా రావాల్సింది ఉంది కాబట్టి అది బాబు గారి నిర్ణయం, అది పరిశీలించి ముందుకు వెళ్తారు. అది మూడు పార్టీలు వస్తే మంచిదే. ఎందుకైనా ఎందుకంటే రాజధాని అభివృద్ధి ముఖ్యం మనకి. బాబు గారి ఆయన రావాలి, ఆయన వస్తేనే మన విజన్ అనేది, బాబు గారి విజన్ అనేది కనపడిద్ది, అభివృద్ధి రాష్ట్రం అనేది బాగా ముందుకు పోయిద్ది. ఆయన రావాలి గట్టిగా అనేది కోరుకుంటున్నాము, రావాలని కోరుకుంటున్నాం. బీజేపీ వస్తే నష్టమేం లేదు, అది బాబు గారి నిర్ణయం. అంటే మన గుంటూరు జిల్లాలో జనసేనకి కొన్ని సీట్లు కేటాయించాలని చెప్పేసి అనేది ఒకటి ఉంది, సీట్లు సర్దుబాటు జరగాల. ఈ సీట్లు సర్దుబాటులో మరి రెండు ఇరు పార్టీలు అన్నీ కూడా కలిసి ప్రయాణం చేస్తాయా, లేకపోతే అభ్యర్థుల ఎంపికలో కొన్ని అవాంతరాలు వచ్చి పార్టీలు ఓట్లు సరళి అంటే ఒకరికొకరు ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతుందంటారా? ఇరు పార్టీలు ఇప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఎక్కడెక్కడ అనేది ఓకే చేస్తారు. దానిలో ఇంకా అది తిరిగే ఉండదు. దానిలో అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడెక్కడ సీట్లు ఇవ్వాలనేది కూడా వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని షేర్ చేస్తారు అంతా మన గుంటూరు జిల్లాలో కానీ. అయితే గుంటూరు జిల్లాలో వచ్చేటప్పటికల్లా, తెనాలి వచ్చేటప్పటికల్లా జనసేన కేటాయిస్తారు. అక్కడ నాదెల్ల మనోహర్ ఇప్పటికే ప్రచారం తిరుగుతున్నారు. అక్కడ ఎంతో కాలం నుంచి ఆలపాటి రాజా గారు మరి ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. వారు మరి సహకరిస్తారా నాదెల్ల మనోహర్ గారికి? చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు ఆలోచన ఎట్టుందో వాళ్ళకి తగ్గట్టుగానే మన ఆల్బర్ట్ రాజా గారు ముందుకు వెళ్తారు. పార్టీ పిలుపు అది ఇస్తే అది ఆల్బర్ట్ రాజా గారు చేస్తారు. వాళ్ళు ఇష్టమే, వాళ్ళు ఏదంటే చేయాల్సిందే కదా. మనం రేపు జరిగే ఎన్నికల్లో ప్రధాన ఎజెండా అంటే మీ ఐదు అభివృద్ధి మేనిఫెస్టోతో పాటు ప్రజా వ్యతిరేక విధంలో ఏ విషయంలో ఇంకా మీరు రాజకీయ రేపు ఎత్తుగడతో ముందుకు వెళ్తున్నారు? ఏ ఎత్తు కూడా అంటే రాజధాని ఎఫెక్ట్ ఉందంటే రాజధాని అంటున్నారు. అలానే ఇక్కడ సంక్షేమ పథకాలు కూడా అంటే రేపు అదే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయలేదు, ఇచ్చేయలేదు, అభివృద్ధి అనేది చీసరాలేదు. ఉద్యోగాలు అనేది అది మైనస్లు, ఇది ఉపాకాశాలు లేవు, సరిగ్గా లేవు, పరిశ్రమలు లేవు. ఏ విధంగా ఆయన ముందుకు వెళ్తున్నాడో ఏ విధంగా వెళ్తున్నాడో జనాలకు తెలిసిపోయింది. ఆయన విజన్ అనేది తెలిసిపోయింది. ఈయన కరెక్ట్ కాదని తెలిసిపోయింది. రాబోయేది మన తెలుగుదేశం పార్టీయే, చంద్రబాబు నాయుడు గారు సీఎంఏ, ప్రజల్లోకి వెళ్తున్నారు. అన్ని ఇప్పుడు మీటింగులు అన్ని ప్రతి చాట జరుగుతున్నాయి. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, భువనేశ్వరమ్మ కానీ, మన భువనేశ్వరమ్మ కోళ్ళ గారు పార్టీకి కోసం అంతా తిరుగుతున్నారు, అన్ని చేస్తున్నారు, అందరు కృషి చేస్తున్నారు. దాని తగ్గట్టు కార్యకర్తలు కూడా ఎప్పుడా ఎప్పుడా ఎలక్షన్ ఎప్పుడు వస్తాయని అనేది బాగా ఇదిగా ఉన్నారు. ఇది అసలు డౌటే లేదు, అసలు ఇదే లేదు. అసలు వచ్చేది రేపు టీడీపీ గవర్నమెంటే, చంద్రబాబు నాయుడు గారు సీఎంఏ. మీడియా కోఆర్డినేటర్గా మీరు భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళిక చేపడుతున్నారు? మేము అంటే ఈరోజు సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది. దీన్ని మన మీరు పార్టీ ఇచ్చినట్లు పిలుపులు కానీ పార్టీ సభలు కానీ బాగా జయప్రదం చేయడానికి మీడియా కోఆర్డినేటర్గా మీ కృషి ఏంది? మేము ఇప్పుడు వాణిజ్య భాగంలో మీడియా కోఆర్డినేటర్గా నేను పనిచేస్తున్నాను. చాలా ఇది మన మా రాష్ట్ర నాయకులు డూండి రాకేష్ గారు ఆధ్వర్యంలో అన్ని చేస్తాం. మన జిల్లాకి ఉన్న అధ్యక్షుడు గారు కానీ, ప్రధాన కార్యదర్శి మన వదిలి వాసు గారి ఇదిలో కానీ అందరూ చాలా ముందుకెళ్ళి చాలా కార్యక్రమం టీం వర్క్ అంతా బాగా ముందుకెళ్ళి చేస్తున్నాము. రేపు రాబోయే ఎలక్షన్లకి బాగా ముందుండి అభ్యర్థులను గెలిపించుకోవడమే మా ధ్యేయంగా అనేది ముందుకు వెళ్తున్నాం. ఓకే, మరి వజ్రసూర్య మాటల్లో చెప్పాలంటే మీడియా కోఆర్డినేటర్గా ఉండి రేపు జరిగే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు పరిధిలో గుంటూరు పార్లమెంట్ స్థానంతో సహా అన్ని అసెంబ్లీ స్థానాలు కూడా కైవసం చేసుకొని తిరుగులేని ఆధిక్యతతో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఉన్నా కూడా
అన్ని పార్టీలు సమగ్రంగా చర్చించుకొని రేపు రాజకీయ పరంగా కానీ అన్ని రంగాలుగా మేము ముందుకెళ్ళి ఒకరికొకరు ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రధాన ఎజెండా వైఎస్ఆర్ పార్టీని ఓడించడమే లక్ష్యంతో పనిచేసి రేపు తెలుగుదేశం పార్టీ అధికారం కైవసం చేసుకుంటామని అంటున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీనివాస్, సిటీ న్యూస్ తెలుగు, గుంటూరు.